మానవ ప్రయత్నంగా మనందరి ప్రభుత్వం 2019 నుంచి అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాటి నుంచి ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో మనం ఏం చేశామో ఒక్కసారి గ్రాపకం తెచ్చుకుందాం రైతు భరోసా ద్వారా కేవలం ఈ ఒక్క రైతు భరోసా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల రైతన్నల కుటుంబాలకు 27 వేల కోట్ల రూపాయలు అందజేశాం ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే పట్టా ఉన్న రైతులకు మాత్రమే కాకుండా అసైన్డ్ భూములు ఉన్న రైతన్నలకు అసైన్డ్ భూములు ఉన్న రైతన్నలకు పేద సామాజిక వర్గాల కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులకు దేవాదాయ భూములు సాగులు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయంగా ఈ స్థాయిలో ఇంతగా సాయం అందిస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశం మొత్తం మీద ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా గ్రామ స్థాయిలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే విధంగా ఆర్బీకే వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఏర్పాటు చేసి నీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉంది ఈ ఆర్బీకేల ద్వారా మనం అందిస్తున్న సేవలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అడుగులు ముందుకు వేయిస్తా ఉంది యంత్ర పరికరాలను కూడా గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి ఉంచే వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తా ఉన్నాం ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చాం దేశంలోనే తొలిసారిగా ప్రారంభించి అర్హులైన రైతుల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా దేశం మొత్తం మీద మన రాష్ట్రం ఒక్కటే ఇప్పుడు ఈ విధానాన్ని దేశమంతటా కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మొదలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చి మన ఆర్బీకేలను చూసి వెళ్ళిపోతా ఉన్నారు ఈ రోజు పంటల బీమాగా ఒక్క రూపాయి కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం తానే భరిస్తా ఉన్న రాష్ట్రం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోని మన రాష్ట్రం అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా వైఎస్ఆర్ పంటల బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 44,48,000 మంది రైతన్నలకు ఇప్పటి వరకు చెల్లించిన బీమా సొమ్ము అక్షరాల 6,685 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో ఇదే పంటల బీమా పథకాన్ని తీసుకుంటే కేవలం 30,85,000 మంది రైతన్నలకు అది కూడా 5 సంవత్సరాలు కూడా కలిపితే ఆ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చింది కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఆలోచన చేయండి అంటే ఎక్కడ 3,411 కోట్ల రూపాయలు ఆ 5 సంవత్సరాలు కలిపి ఆ రోజుల్లో కరువు కూడా ఎక్కడ చూస్తే అక్కడ వినయతాండం చేస్తా ఉన్న రోజుల్లో అది కూడా తక్కువ మంది రైతులకు కవరేజ్ ఇస్తూ అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే ఎక్కడ ఆ 5 ఏళ్ళు కలిపి 3,411 కోట్ల రూపాయలైతే ఎక్కడ కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో 6,685 కోట్ల రూపాయలు ఎక్కువ ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉండా అంటే దాదాపుగా డబుల్ ఈరోజు నోటిఫై చేసిన ప్రతి పంట కూడా ఈరోజు ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతన్నకు కూడా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అయ్యే పరిస్థితి ఈరోజు రైతన్న 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఈ క్రాప్ ద్వారా
నోటిఫై చేసిన ప్రతి పంటకు కూడా ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తా ఉన్న పరిస్థితి. తేడా గమనించమని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కూడా రైతన్నల పరిస్థితి దయనీయం. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిది ఈరోజు రైతన్నలకు ఏ కష్టం వచ్చినా కూడా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా కూడా రైతన్నలకు ఆ సీజన్ ముగియక మునిపే ఇన్పుట్ సబ్సిడీ నేరుగా రైతన్నల ఖాతాల్లోకి వస్తా ఉంది. ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా లంచాలు లేవు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలలో సోషల్ ఆడిట్ కోసం అని చెప్పి రైతుల జాబితాను ప్రదర్శిస్తా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మిగిలిపోకుండా, నష్టం జరగకుండా, అన్యాయం ఏ ఒక్కరికి కూడా జరగకుండా రైతన్నలకు మంచి చేసి అడుగులు పడతా ఉన్నాయి. ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అక్షరాల ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో 1912 కోట్ల రూపాయలు ఇవ్వగలిగామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డ తెలియజేస్తా ఉన్నాడు. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీగా రూపాయినరకే కరెంటు సబ్సిడీ ఇచ్చే విధంగా అడుగులు వేసి ఇప్పటిదాకా 2647 కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ కింద ఆక్వా రైతులకు ఇచ్చి ఆదుకున్నాం. ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది అని అంటే ఉచిత విద్యుత్ పేరు మన మనసుకు వస్తే మనకు గుర్తుకొచ్చే పేరు ఆ వైఎస్ఆర్ గారి పేరు. ఆ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో చేసిన ఖర్చు 27,800 కోట్ల రూపాయలు. నాణ్యమైన విద్యుత్ పగటిపూట 9 గంటల పాటు ఇవ్వాలి అనంటే ఫీడర్ల సామర్థ్యం లేదు అనంటే ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు 1,17,700 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు అడుగులు వేశాం మీ బిడ్డ ప్రభుత్వంలో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవసాయ విద్యుత్ బకాయిలు 8,845 కోట్ల రూపాయలు ఆయన బకాయిలు పెట్టిపోతే మీ బిడ్డ రైతన్నల కోసం చిరునవ్వుతో ఆ బకాయిలు తీర్చాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. సున్నా వడ్డీ పథకం అమలు చేస్తూ పంట రుణాల మీద ప్రభుత్వమే కడుతున్న వడ్డీకి 73,88,888,000 మంది రైతులకు సున్నా వడ్డీ మొత్తం కింద చెల్లించిన సొమ్ము గత బకాయిలతో కలిపి ఏకంగా 1,834 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలను కూడా మీ బిడ్డ ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించింది. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సింది ఎగరగొట్టిపోతే ఆ 960 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు కూడా చిరునవ్వుతో మీ బిడ్డే తీర్చాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో రైతన్నలకు భరోసాగా ఇస్తూ రైతన్నలకు వ్యవసాయానికి అండగా నిలుస్తూ మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కేవలం రైతన్నల మీద చేసిన ఖర్చు 145,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, సవినయంగా తెలియజేస్తాను.